ఈ సినిమా నేను గిరిధర్ కలిసి చేయడం జరిగింది. బట్ రామ్ సత్యనారాయణ గారు సినిమా చూసి నాకు ఇది నేను టేకప్ చేస్తానని ముందుకొచ్చారు. ఆయన ఎప్పుడు ఏ సినిమా ఎలా ఉన్నా రిలీజ్కి స్ట్రాటజీ బాగుంటుందండి, ప్లాన్ చేస్తున్నారు బాగాను. 1వ తారీఖు మీ ముందుకు వస్తుంది, మీ బ్లెస్సింగ్స్ అందరిది కావాలి. ఈ సినిమా మెయిన్ టేకప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కిషన్. కిషన్ 9 ఇయర్స్ ఏజ్లోనే ఫస్ట్ టైం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరెడతాను. అలాగే ఆఫ్టర్ 10 ఇయర్స్ తను చేసిన సినిమా ఈజ్ 19 నౌ. అంటే దీంట్లో ఒక మంచి కంటెంట్, ఒక అమ్మాయి ముగ్గురు బాయ్స్ చిన్నప్పటి నుంచి చైల్డ్ లేబర్గా పెరిగి వాళ్ళు క్రైమ్లో ఇరుక్కుని ఆ క్రైమ్ని ఏ విధంగా వాళ్ళు దాంట్లో సాల్వ్ అయ్యారు, సొసైటీలో ఉన్న ప్రాబ్లం ఏంటని చాలా బాగా డీల్ చేశాడు. అండ్ దీంట్లో మెయిన్ లీడ్ చేసిన దీపక్ కూడా ఇక్కడే ఉన్నాడు. అవిక షీజ్ ఇన్ ద యూఎస్, అందుకే తను రాలేకపోతుంది. మీ అందరి సహకారం కావాలి, చిన్న సినిమాకి మీడియా సపోర్ట్ ఎప్పుడు కావాలి. ఇవాళ నిజంగా అనుకోకుండానే జరిగింది. మనందరికీ తెలుసు రామ్ సత్యనారాయణ గారు అంటే ఇప్పుడు హీఈస్ అ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ట్విన్ స్టేట్స్కి, ఇటు తెలంగాణ కానీ అటు ఏపీ కానీ మంచి మంచి సినిమాలు ఆయనకి ఎక్కడ దొరుకుతాయో తెలీదు. కన్నడం అంటారు, మలయాళం అంటారు, తమిళ అంటారు, మంచి సినిమాలు అంటే ప్రతి ఒక్కటి డబ్బింగ్ చేయడం కాదు, మంచి సినిమాలు, మంచి సినిమాలు తీసుకొని దాన్ని ఇప్పుడు గిరిధర్ గారు కానీ రాజు గారు ఆయన వాళ్ళిద్దరికి ఉన్న ఒక మంచి ఇండస్ట్రీ అంటే సినిమాల మీద ఉన్న అభిరుచితో మంచి సినిమాని మాంజా. నేను ఎప్పుడు అనుకున్నాను ఏం మాంజా మంచి టైటిల్ ఉంది, తర్వాత ఏమో ఆ ముగ్గురు కుర్రాళ్ళు బందీలుగా ఉండడం చూసి ఓకే మస్ట్ బి డెఫినెట్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని అనుకున్నాను. అట్లాగే అంటే నేను ఇక్కడికి వచ్చేంతవరకు తెలియదు, జనరల్గా న్యూస్ పేపర్ కానీ మాకు వాట్సాప్లోని వచ్చే మెసేజెస్ కానీ పోస్టర్స్ కానీ చూసి నేను అలా అనుకున్నాను.